హత్య చేసినా తప్పు లేదురా అన్నాడు, ఎప్పుడు చేయాలని లేనప్పుడు అన్నాడు. ఆ కండిషన్ పెట్టాడు, నీకు ఎవరిని హత్య చేయాలని కానీ కనీసం చీమ కూడా అపకారం చేయాలని కానీ లేదు. కానీ యుద్ధంలో ఎవరినో చంపేశావు, ఒకటి కాదు 1000 మంది చంపావు, నీకేమి అంటది పొమ్మన్నాడు అంతే. ఎందుకని, అది యుద్ధం ధర్మం కోసం చేసే యుద్ధం, నీ పర్సనల్ మోటివ్ లేదుగా. కాబట్టి అంతా మోటివ్ని బట్టి ఉంటుంది. వ్యక్తిగతమైన మోటివ్ ఉంటే నువ్వు పూజ చేసినా వేస్టే, అవతల వాడు తను పొగడాలను డబ్బులు ఇవ్వాలను దక్షిణ, నువ్వు పూజ చేసినా అదేమి ఉపయోగం లేదు. నువ్వు హత్య చేసినా అది ధర్మమే, అది ఒక యజ్ఞం అన్నాడు. ధర్మం కోసం చేస్తే ఏమండి, మేము ఇప్పుడు కుటుంబం బాగుండాలనో ఇంకోటనో నిజంగా అది బెస్టడే అనుకుందాము. ఇంట్రెస్ట్ అంటే నాకు నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఏదో తప్పు లేదు, ఇది తప్పు కాదన్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడంటే, నా బుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మసంగినాం అన్నాడు అర్జునుడితో. ఒరే, పవిత్రములైన పుణ్యకర్మలు కూడా పూజాదులు వ్రతాదులే కాదు, ఇతరులకు దాన ధర్మాలు చేయటం, గుళ్ళు కట్టించడం, లేదా బడ్డు కట్టించడం, ఉపకారాలు చేయటం కూడా కొంతమంది సకామంగా చేస్తారు. అంటే వాళ్ళకి ఏదో ఇది చేస్తే ఏదో వస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఇది అజ్ఞానం అని, ఇట్లా చేయకూడదు, ఏ కోరిక లేకుండా చేయాలని చెప్పవాకురా అన్నాడు. ఎందుకంటే ఏదో చేస్తున్నాడుగా, ఇప్పుడు నువ్వు చెప్తే వాడికి అర్థమయ్యే స్థాయి రాలే ఇంకా పరిణామంలో. అందువల్ల ఇది ఓహో ఇది తప్పు కాబోలు ఇది మానేస్తాడు. దానివల్ల ఇతరుల ఇబ్బంది, వాడు దాన ధర్మాలు చేసేవాడు ఏదో మోటివ్తో చేస్తున్నాడు, వాళ్ళకి వాడ నోట్టు మట్టి కొట్టిన వాడు అవుతావు నువ్వు. అందుకని అట్లా చెప్పకూడదు. సిద్ధి సాయిబాబా కూడా చెప్పాడుగా, మీరుకు వచ్చిన వాళ్ళకు మీకు కోరికలతో రావద్దు ఈయన దగ్గరికి అంటే ఆయన ఖండించాడు. ఒక చాప్టర్ ఏదో చాప్టర్ కొన్నాళ్ళు వస్తారు తర్వాత తెలుసుకుంటారు వాళ్ళు కనుక కోరికతో వ్రతం చేయటం తప్పు కాదు. తర్వాత ఏ కోరిక లేకుండా మనం కర్తవ్యాన్ని చేస్తూ ఉంటే మన భర్తను మనను మనం ఆయన కర్తవ్యం చేస్తే భగవంతుడే కాపాడుతాడనే విశ్వాసం కొన్నాళ్ళకు వస్తుంది. ఈలోపు మనం భగవంతుడిని పూజిస్తాం, ఏదో నెపంతో ఒక అసీప అక్కడ కూర్చున్నావుగా, మంచి పని చేస్తున్నావు, తప్పు కాదు, మంచిది. మనం చేసే ప్రేయర్ కూడా అందరు బాగుండాలని చేస్తున్నాం కదా. అవును, అంతే. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మొదట పోయిన రోజుల్లో అందరికి అక్కడ బ్రహ్మానందం ఏం కలగదు, స్వామిని దర్శించినా కూడా స్వామి తనకు